హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే డెలీషియస్గా ఎమ్మీగా ఉంటుంది. స్పెషల్లీ వంటరాని వాళ్ళు అలాగే బ్యాచులర్స్కి తొందరగా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. మరి సింపుల్ వేలో చేసే ఈ టేస్టీ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇవాల్టి 2 బెస్ట్ కామెంట్ని చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి రెహనా ఇన్ఫ్రా ఇండస్ట్రీస్ నుండి మొన్న పోస్ట్ చేసిన బేబీ ఫుడ్కి ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మా చెల్లి పాపకి సజెస్ట్ చేశాను, మా మామ కోడలి బాబుకి కూడా చెప్పానని తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు వాళ్ళకే కాదు నాకు కూడా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. మన సెకండ్ కామెంట్ వచ్చేసి వరలక్ష్మి ప్రశాంత్ రెడ్డి గారు ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వంకాయ రోటీ పచ్చడిని చేశాను, చాలా బాగా కుదిరింది, ఇంట్లో అందరికీ భలే నచ్చిందని తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు మన ఛానల్లోని రెసిపీని ట్రై చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ. మరి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ని కట్ చేసి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పుని వేసి ఫస్ట్ ఒకసారి బాగా కలపండి. దీని వలన చికెన్లోని బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. నీళ్లను వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకుందాం. ఇలా కడిగి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పుని వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా 50% ఫ్రై అయ్యాక 3-4 పచ్చిమిర్చీలను కట్ చేసి వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. మనం ఏ కర్రీలో అయినా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 సన్నగా తరిగిన టమాటా వేసి ఫ్రై చేయండి. టమాటా కూడా మెత్తగా ఫ్రై అవ్వాలి. 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలిపి ఇప్పుడు శుభ్రం చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలపండి. ఈ చికెన్ ముక్కలను మూత పెట్టి ఆయిల్లో 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత చికెన్ నుండి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇందులోనే కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపండి. ఇందులో కరివేపాకు అనేది చాలా బాగుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా యాడ్ చేయండి. మూత పెట్టి చికెన్ని 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. 6 నిమిషాల తర్వాత ఇందులో చికెన్ ఉడకడానికి అలాగే కొంచెం గ్రేవీ కోసం నీళ్లను యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/4 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. మీరు గ్రేవీ ఇంకొంచెం ఉండాలనుకుంటే మరి కాస్త నీళ్ళనైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంట పైన మాత్రమే ఉడికించండి. అప్పుడే చికెన్ బాగా ఉడకడమే కాదు టేస్టీగా కుదురుతుంది. 15 నిమిషాల తర్వాత చికెన్ ముక్కను ఇలా గంటెతో ప్రెస్ చేస్తే చూడండి బాగా ఉడికింది. అంతే, చివరిగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. ఎంతో టేస్టీగా సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు చాలా తొందరగా చికెన్ కర్రీ చేయాలంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు మంచి గ్రేవీతో చికెన్ కర్రీని నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఎక్కువ మందికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే అలా మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.